ఆయన కళ్ళు హాస్యాన్ని పండించి ఎంతో మందిని నవ్వించాయి ఆయన కళ్ళు సస్పెన్స్ క్రియేట్ చేసి ఎందరినో భయపెట్టాయి ఆయన కళ్ళు ఎన్నో వేల కళ్ళకు అమ్మోరు తల్లిని చూపించాయి ఇప్పటికే మీ అందరికీ అర్థమై ఉంటుంది ఆయన ఎవరంటే ప్రముఖ సినీ హాస్య నటులు కల్లు చిదంబరం గారు ఆయన గురించి మనకు తెలియలేని ఎన్నో విషయాలు ఇప్పుడు తెలియజేసే ప్రయత్నమే చూస్తే ఫస్ట్ నవ్వేవాళ్ళు చాలా మంది ఉంటారు అటువంటి తండ్రి కడుపున నేను పుట్టినందుకు ఫస్ట్ నేను చాలా చాలా అదృష్టవంతరాలుగా భావిస్తున్నాను అమ్మ రాత్రి లెవెన్ ఓ క్లాక్ లేచి అన్నం వార్చి వేడివేడిగా బంగాళదుంపలు వేపుడు పెట్టి ఆ రోజులు ఇప్పటికీ మాకు గుర్తున్నాయి నాకు అవకాశం ఉన్నంత వరకు వచ్చి డాడీకి సర్వీస్ చేసుకున్నాను మా నాన్నగారికి ఆ స్థితికి రావడానికి హెల్ప్ చేసిన ఐదుగురు మా మదర్కి డాడీ సన్మానం చేశారు చిదంబరం గారి అబ్బాయి రామకృష్ణ గారు అమ్మాయి సులక్ష్ణ అనమాట ఇద్దరు ట్విన్స్ ఇప్పుడు సులక్ష్ణ్ గారితో మాట్లాడదాం నమస్తే నమస్తే అండి సో రామకృష్ణ గారికి మీకు ఎంత టైం టూ మినిట్స్ టైం ఫస్ట్ రామకృష్ణ తర్వాత నేను టూ మినిట్స్ టైంలోని నేను పుట్టడం జరిగింది సో మీరు చెప్పండి నాన్నగారి గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు అటువంటి తండ్రి కడుపున నేను పుట్టినందుకు ఫస్ట్ నేను చాలా చాలా అదృష్టవంతురాలుగా భావిస్తున్నాను ఎందుకు అంటే ప్రతి పిల్లలు మేబీ ఇలాగే చెప్తారు అని మీరు అనుకోవచ్చు కాకపోతే నాన్నగారు తన కోసం కాకుండా ప్రపంచంలో మనం సమాజం కోసం ఏదో ఒకటి చెయ్యాలి అన్నటువంటి తపనతో అట్ ఆశతోని మనోభావాలతో ఉండడము అలాంటి తండ్రి కడుపును మేము పుట్టినందుకు చాలా అదృష్టంగా భావిస్తాం మా నాన్నగారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు ఈవెన్ నాన్నగారు చనిపోయిన రోజు కూడా నేను ఈ మాట చెప్పడం జరిగింది ఎంత సంపాదించేమన్నది కాదు ఇందాక మా బ్రదర్ చెప్పారు ఆస్తులు పాస్తులు డబ్బులు సంపాదన ఇంపార్టెంట్ కాదు మనము ఇతరులకు ఏం చేయగలిగేమో మనకు దాంట్లోనే చేస్తున్నామా లేదా దానివల్ల వచ్చేటటువంటి తృప్తి మనం కోట్లు సంపాదించినా రాదు మనం కోట్లు బంగారాలు ఇవన్నీ మనం లాకర్లో పెట్టుకోవడానికి మాత్రమే కాకపోతే మనం తెచ్చుకునేటటువంటి పేరు మనము ఒకరికి సహాయం చేసేటటువంటి విధానము మన మనస్తత్వము ఇతరులు మనల్ని మనం మనం ఉన్నా లేకపోయినా మనల్ని గుర్తుపెట్టుకుంటారు చూడండి అది అసలైన ఆస్తి అని చెప్పి మా నాన్నగారు ఎప్పుడూ మా నలుగురికి అదే చెప్పేవారు సో ఇటువంటి తండ్రి కడుపును మేము పుట్టడం అనేది నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము కాకపోతే నాన్నగారు సమాజం కోసం ఎక్కువ తాపత్రయ పడడంతో ఆయన టైంకి షెడ్యూల్గా తినకపోవడం వల్ల ఆయన హెల్త్ ఎర్లీ ఏజ్లో పాడై నాన్నగారు మాకు త్వరగా దూరం అయిపోవడం వల్ల ఖచ్చితంగా మేము మా నాన్నగారిని ఎర్లీగా కోల్పోయామనే బాధ అయితే మా అందరికీ ఉన్నది ఉండి ఉంటే మాతో పాటు సమాజంలోని ఇంకొంతమందికి ఆయన మంచి సర్వీస్ చేసేవారు సో మిస్ యూ డాడ్ మిస్ యూ అలాట్ మీ బ్రదర్ చెప్పినట్టు రామకృష్ణ గారు సినిమా ఒక సినిమాతో ఐ ప్రాబ్లమ్తో చేసి ఇది అందరికీ నచ్చింది అందరికీ హాస్యాన్ని పండిస్తుందని ఆయన ట్రీట్మెంట్ తీసుకోకుండా ఆయన బాగు చేసుకోకపోవడం అంటే ఇది చాలా ఇది అదేను ఇప్పుడు నేను చెప్పింది ఏంటి అంటే కొంతమంది ఉంటారు ఏంటంటే అవతల వాళ్ళని కొట్టైనా సరే నేను బాగుండాలి కొంతమంది ఏంటి అంటే అవతల వాళ్ళు బాగుండాలి నేను బాగుండాలి ఇంకొన్ని కేసెస్లో ఏంటంటే నేను బాగుంటే చాలు వాళ్ళు పోతే నాకేంటి ఈ రకం కాకుండా మా నాన్నగారు ఏంటంటే నేను బాగోలేకపోయినా నా వల్ల పది మంది బాగుంటే చాలు అది ఆర్థికంగానా లేకపోతే మానసికంగానా లేకపోతే స్పిరిచువల్గానా ఈ రకంగా ఆయన నా వలన పది మంది ఆనందిస్తారు నేను చేసే కామెడీతోని పది మందిలోని ఆనందము సంతోషము వస్తుంది కాబట్టి నేను ఒక్కడినే కన్ను బాగు చేయించుకుంటే ఒక్కడికే అది స్వార్థం అవుతుంది నా కంటి వలన అక్కడ ప్రొడ్యూసర్స్ బాగుపడతారు డైరెక్టర్స్ బాగుపడతారు ఆ ఫిల్మ్ ఇండస్ట్రీలో చేసేటటువంటి చాలా వ్యక్తికి అది ఒక ఆర్థికంగా వాళ్ళకి ఫైనాన్షియల్గా కూడా బాగుండొచ్చు సో నేను ఇప్పుడు కన్ను బాగు చేయించుకుని ఉపయోగం ఏంటి సో ఆ సినిమా సక్సెస్ అయింది అనుకో మేబీ నా వల్ల అందులో చాలా మంది ఇండస్ట్రీలో చాలా పేరు వస్తుంది సో ఈ రకంగా నాన్నగారు స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఆయన కళ్ళు చేయించుకోకుండా పది మందిని ఆనందింపజేయాలి ఇప్పుడు ఒక వ్యక్తికి సినిమాకి ఎందుకు వెళ్తారు చెప్పండి మనకి కొంచెం ఆహ్లాదంగా ఉంటుంది మనం కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఒక టూ అవర్స్ రిలాక్సేషన్ ఉంటుంది సో చిదంబరం గారు స్క్రీన్ మీద కనిపిస్తే చాలా మంది విజువల్స్ వేయడము చాలా మంది క్లాప్స్ కొట్టడము ఆయన కళ్ళు చూస్తే ఫస్ట్ నవ్వేవాళ్ళు చాలా మంది ఉంటారు సో అటువంటి ఆనందాన్ని ఎందుకు మిస్ చేయాలి ఆ జనాలలోని నా అభిమానులకి నేను ఎందుకు ఆనందాన్ని మిస్ చేయాలి అటువంటి ఉద్దేశంతో నాన్నగారు ఆపరేషన్ కూడా చేయించుకోలేదండి చాలా మంది డాక్టర్స్ కూడా వచ్చారు ఒక హాఫ్ అన్ అవర్ బ్రదర్ చెప్పినట్టు చేసేస్తాము మీకు సెట్ అయిపోతుంది మీ అందం అందం కాదు అక్కడ కావాల్సింది మనిషి అందం అన్నది ఎప్పుడు కూడా ఫిజికల్గా చూసేవారు కాదు మనసు తాలూకు అందం నాన్నగారు చూసే చూసేవారు మా అందరికి కూడా అదే అలవాటైంది అమ్మోరు అమ్మవారు సినిమా అప్పటికి మీ ఏజ్ ఎంత ఉంటుంది చూసి ఒక్కసారిగా మీ నాన్నగారిని చూసి భయపడెట్ గా అమ్మోరు షూటింగ్ అప్పుడు మాకు బాగా గుర్తు అండి ఐ థింక్ మేము నైన్త్ ఆర్ టెన్త్ ఏజ్ అనుకుంటాను లాస్ట్ సీన్ అప్పుడే డాడీకి ఇదంతా కూడా రక్తం వచ్చేస్తుంది స్టోన్ మీద పడిపోవడం జరుగుతుంది లాస్ట్ సీన్లోని ఇదంతా బాగా బ్లడ్ అది వచ్చేసి అసలు డాడీని చూస్తే అందరికి యాక్సిడెంట్ అయ్యిందా ఎలా పడిపోయారా అని చెప్పి అందరం చాలా కంగారు పడ్డం జరిగింది తర్వాత లేదు ఇది అమ్మోరు సినిమాలో షూటింగ్ ఈ మేకప్ రిమూవ్ చేయకుండా సమ్ టైమ్స్ అంటే ఆఫీస్ టైమ్ అయిపోయినప్పుడు వైజాగ్ లో షూటింగ్స్ జరిగినప్పుడు మేకప్ తో చేసేవారు అలాగే అమ్మోరు సినిమాలోని బ్లడ్ తో వచ్చారు తర్వాత కల్లు మూవీలో కూడా బ్లడ్ తో రావడం జరిగింది ఫస్ట్ మూవీ కాబట్టి మా ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు ఈవెన్ కల్లు అది నిజంగా మేమంటే ఏడ్ చేస్తాం లిటరలీ అంటే డాడీకి నిజంగా బ్లడ్ వచ్చేస్తున్నది పడిపోయేరా యాక్సిడెంట్ అయిందా ఆ టైప్లో మేము యాడ్ జరిగింది సో అమ్మర్ షూటింగ్ అనేది నిజంగా అది ఒక అన్మెమరబుల్ డే అనే చెప్పుకోవచ్చు మేము పిల్లలమైనా సరే మేబీ మాకు బాగా గుర్తున్నది సినిమా మన చిత్రాలయలో రిలీజ్ అయింది అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే అదొక పండగ వాతావరణమే అది నిజంగా అమ్మోరు అంటే మూవీ పేరుకి తగ్గట్టే అట్మాస్ఫియర్ కూడా అలాగే క్రియేట్ అయింది ఆడవాళ్ళందరికీ కూడా చక్కగా బొట్టు బిల్లలు అవి ఇచ్చి చాలా అంటే మేము అదొక టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ చేసాము అమ్మోరు మూవీ దట్ డాడీ సీను లాస్ట్లో అంత హైలైట్గా పండి బొట్టు అమ్మ సౌందర్య గారికి నాన్నగారు బొట్టు పెట్టమని గుర్తు చెయ్యకపోతే అసలు ఆ మూవీకి అర్థం లేదు ఎందుకంటే సౌందర్య బొట్టి పెట్టకపోతే అమ్మవారు రారు అమ్మవారు రాకపోతే సినిమా లేదు సో అక్కడ డాడీ అంత మంచి సీన్ ఇవ్వడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది ఆ ఆ మూవీకి సీన్ హైలైట్ అయింది ఎప్పుడైనా తర్వాత సౌందర్య గారు కాల్ చేసి డెఫినెట్లీ ఆ మూవీలోని హైలైట్ సీన్ డాడీది తర్వాత సో సునియానా గారిని భుజాల మీద నాకైతే కొంచెం లోపల అనిపించదు డాడీ ఎలా మోసేరు కొంచెం టఫ్ కదా అని బట్ గ్రేట్ సౌందర్య గారు ఆ హైలైట్ అండి ఆ మూవీ హండ్రెడ్ ఇయర్స్ కాదు థౌజండ్ ఇయర్స్ కాదు ఎన్ని సంవత్సరాలైనా సరే అమ్మోరు అన్నది కోడి రామకృష్ణ గారి చరిత్ర ఒక మైలురాయ్ అనే చెప్పుకోవచ్చు కామెడీ సీన్స్కి వస్తే మీకు బాగా ఇష్టమైంది డాడీ ఏం చేసినా అన్ని నచ్చుతాయి ముందు అమాయకత్వం నాకు ఒట్టేసి చెప్తున్న ఇష్టమా బ్రదర్ అన్నట్టు ఎందుకు అంటే ఆయనకి డబ్బులు కావాలి బ్యాంకుకి వెళ్తారు లోన్ డబ్బులు ఎలా వస్తాయి కూడా తెలియకుండా ఒక మంచి స్టైలిష్గా వైట్ డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతారు ఆస్తి తీసుకొని రండి అంటే తాజ్మహల్ నాది చార్మినార్ నాది అని చెప్పి ఆ పేపర్స్ తీసుకుని వెళ్ళడం జరుగుతుంది తర్వాత ఆస్తి అంటే నువ్వు కష్టపడి తీసుకొచ్చింది ఏదో అదే నీ ఆస్తి అని చెప్తారు మేనేజర్ సో ఓకే నా కష్టార్జితం అని చెప్పి ఒక సిక్స్ మెంబర్స్ ఇద్దరు భార్యల్ని నలుగురు పిల్లల్ని తీసుకొని వెళ్తారు ఆ సీన్ అయితే నాకు చాలా బాగా రియల్ లైఫ్లో అయితే మీ నలుగురు ఆ రియల్ లైఫ్లో మేము నలుగురు బట్ ఇంకొకరు ఉండకూడదు ఆ టైప్లోని బట్ నాకైతే చాలా ఇష్టం మాట్లాడే కొంటున్నాను అని చెప్పేసి ప్రసాద్ ఏప్రిల్ ఒకటి విడుదలోని మాట్లాడే మేక అంత అమాయకత్వం కూడా అంటే ఒక వ్యక్తిలోని ప్రతి సీన్ కూడా చూపించగలుగుతారు సో ఒక సినిమాలోని అమ్మోరు సినిమాలోని మనం చూస్తే సీరియస్నెస్ కూడా చూసాము అదే అమాయకత్వము ఒట్టేసి చెప్తున్నలా చూసాము ఈ మేకప్ విషయంలో ఏప్రిల్ ఒకటి విడుదల దాంట్లోని ఆయనకి ఏమీ తెలియదు అంటే ఒక పల్లెటూరు వాడిని ఎంత ఈజీగా మోసపోవచ్చు ఈ రకంగా ఆ సినిమాలో చూడడం జరుగుతుంది అది కూడా చాలా బాగుంటుంది ఏప్రిల్ ఒకటి విడుదల చాలా మంచి పెద్ద పెద్ద హీరోస్తో కూడా ఆయన మూవీస్లో యాక్ట్ చేయడం జరిగింది పర్సనల్ లైఫ్లో మీకు పిల్లలు ఆడపిల్లలుగా మీకు కానీ ఏం చెప్పేవారు సినిమాలో చూసినట్టే అంతే ఫనీగా సరదాగా ఉండేవారా లేకపోతే స్ట్రిక్ట్గా అలా ఉండేవారా స్ట్రిక్ట్గా ఉండేవారు ఆ స్ట్రిక్ట్గా ఉండేవారని అప్పుడు మేము ఫీల్ అయ్యే వాళ్ళ మీ బట్ ఈరోజు యాజ్ అ పేరెంట్గా మా పిల్లల దగ్గర మేము స్ట్రిక్ట్గా ఉంటున్నప్పుడు మూవీలో మీరు బాగా ఎంజాయ్ చేసి ఉంటారు కొత్తగా డాడీని కొత్తగా డెఫినెట్గా డాడీ కొత్తగానే కనిపించేవారు మాకు సమ్ టైమ్స్ అనిపించేది అయ్యో ఇంట్లో కూడా ఇలాగా ఫన్గా ఉంటే బాగుండేది అని అనిపించేది బట్ ఇప్పుడు మా పిల్లల దగ్గరికి వచ్చేసరికి మేము ఎలాగైతే బిహేవ్ చేస్తున్నామో ఓకే డాడీ అమ్మ చేసింది కరెక్ట్ అని చెప్పి బట్ కొంచెం డాడీ అయితే స్ట్రిక్ట్ గానే ఉండేవారు ఈవెన్ మేము కొన్నాళ్ళు భయపడే వాళ్ళం ఆఫ్టర్ మ్యారేజ్ డాడీతో చాలా ఫ్రీగా మూవ్ అవ్వడం జరుగుతున్నది సో ఇంకా ఆడపిల్లల విషయంకి వచ్చేసరికి ఏంటంటే డాడీకి వ్యత్యాసం లేదు అబ్బాయిలు అమ్మాయిలు అన్న వ్యత్యాసం లేదు కాకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిస్ట్రిక్షన్స్ అన్నది మాకు మన సంప్రదాయం ప్రకారం ఉండాలి మడి తడి ఆచారం అనేది నాన్నగారికి చాలా ఎక్కువగా ఉండేది మేము కూడా నాన్నగారు ఏం చెప్తే అది వినేవాళ్ళము అపోజిట్గా మేమేం మాట్లాడే వాళ్ళం కాదు ఎందుకంటే మనము యాజ్ ఏ పిల్లలుగా తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలి మనం ఇచ్చే అసెట్ అది తల్లిదండ్రులు మనకిచ్చే ఎసెట్ మనల్ని మంచిగా పెంచేము అన్న ఫీల్ వాళ్ళకు ఉన్నట్టే మేము తల్లిదండ్రుల మాట విన్నాము అన్న మంచి పేరు వాళ్ళకి తీసుకొని రావాలి కాబట్టి డెఫినెట్గా డాడీ అమ్మ ఏం చెప్తే అది వినేవాళ్ళము ఒకవైపు జాబ్ మరోవైపు మూవీస్ ఇంకోవైపు ఆర్టిస్టుల కోసం ఏదో సర్వీస్ చేయాలని తపన సో అమ్మ సపోర్టు డాడీకి ఎలా ఉంది హండ్రెడ్ పర్సెంట్ అమ్మ సపోర్ట్ లేకపోతే ఐ థింక్ డాడీ ఒక ఇండస్ట్రీకి వెళ్ళేవారు కాదు అని నేను చెప్తా డాడీ పరంగా డాడీది యాక్టింగ్ మేబీ అయి ఉండొచ్చు కాకపోతే ఇంట్లోని నాటకాలు వేసిన సమయంలోని నాన్నగారు పదకొండున్నర పన్నెండు గంటలకి ఇందాక మా బ్రదర్ చెప్పినట్టు సత్యానంద్ గారు అలా ఇద్దరు ముగ్గురు మిత్రులు ఉండేవారు వాళ్ళందరూ కూడా నాటకాలు వేసి ఇంటికి లెవెన్ ఓ క్లాక్ తీసుకొచ్చి అమ్మ పేరు శ్రీదేవి నేను ఇంటికి భోజనానికి తీసుకొస్తున్నాను అని చెప్పి అప్పట్లో ఫోన్స్ కూడా లేవు చెప్పకుండానే ఇంటికి తీసుకొస్తే అమ్మ రాత్రి లెవెన్ ఓ క్లాక్ లేచి అన్నం వార్చి వేడివేడిగా బంగాళదుంపలు వేపుడు పెట్టి ఆ రోజులు ఇప్పటికీ మాకు గుర్తున్నాయి అంత కష్టపడి ఒక్క మాట కూడా ఎందుకు ఈ టైంకి తీసుకొచ్చేవారని అమ్మ అన్నని వారు కాదు అంత సపోర్ట్ చేసేవారు అమ్మకి ఆ డాడీకి అమ్మ సో నాన్నగారు అప్పుడు మేము అనుకునే వాళ్ళం ఎందుకు ఇలా తీసుకొచ్చారు అమ్మకి ఇబ్బంది కదా అలా అనుకునే వాళ్ళం కానీ ఆ రోజు అమ్మ అలా చేయడం వల్ల మా నాన్నగారు సిక్స్టీ ఇయర్స్ ఫంక్షన్ చే సెలబ్రేషన్ చేశారండి ఆ రోజు మాకు అర్థమైంది మా నాన్నగారు మా అమ్మగారిని ఎంత ప్రేమిస్తున్నారు అని సో డెఫినెట్గా అమ్మ సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది దానికి మా నాన్నగారు ఈ రోజుకి కూడా నాన్నగారు పేరు చరిత్రలో నిలిచింది అంటే అమ్మ పేరు వెనకాతలో ఉన్నట్టే మేమైతే అలాగే భావిస్తున్నాము అప్పట్లో సినిమా ఇండస్ట్రీకి వెళ్ళడం అంటే ఎంతో గొప్ప మీ నాన్నగారు కదా మీ నాన్నగారు అని అలా మీకు స్కూల్ డేస్లో మీరు ఉన్నారు కాబట్టి అప్పుడు ఎలా ఉండేది మీ ప్రౌడ్ యా చాలా ప్రౌడ్గా ఉండేది అంటే ఒక సినిమా యాక్టర్ డాటర్ కదా మీరు అని చెప్పేసి ఈవెన్ అక్కడ ఆస్తి సంపాదించేమన్నది కాదండి మేము ఇలాగే వెళ్తున్నప్పుడు మీ ఫాదర్ సినిమా యాక్టర్ అంట కదా అన్నప్పుడు నిజంగా మాకు చాలా గర్వంగా ఉండేది ఎందుకంటే మీ నాన్నగారు ఏదో సర్వీస్ చేస్తున్నారంట కదా ఇలా ఇలాంటివన్నీ చెప్తున్నప్పుడు ఏంటి అంటే కరెక్టే కదా డాడీ చేసింది మేము అప్పుడప్పుడు ఫీల్ అయ్యే వాళ్ళం ఆయన హెల్త్ చూసుకోకుండా బయట వాళ్ళ కోసం ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నారు అంటే అక్కడ మా ఫీల్ ఏంటంటే ఎక్కడ డాడీ దూరం అవుతారో అన్న ఫీల్తో మేము ఉండేవాళ్ళమీ బట్ ఎప్పుడైతే అట్నుంచి పబ్లిక్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందో కరెక్టే ఇంట్లో అయితే మేము త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ హ్యాపీగా ఫీల్ అవుతాం బట్ బయటన అంటే వందల మంది డాడీకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి డాడీ చేసింది కరెక్ట్ అని చెప్పి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం ఇంతమందిని నవ్వించిన ఆయన ఇలా చివరి మూమెంట్లో ఆరోగ్య సమస్యతో బాధపడు కరెక్ట్ అండి అది ఈ విషయం అయితే మేము నిజంగా ఎప్పటికీ కూడా మా నాన్నగారు మా కళ్ళలోని మా హృదయంలోని ఉంటారు మేము చాలా మిస్ అవుతున్నాము ఎందుకంటే నేను బెంగళూరులో ఉన్నాను హైదరాబాద్లో ఉన్నా డాడీ హాస్పిటలైజ్డ్ వచ్చినప్పుడల్లా సరే నేను వచ్చి నాకు అవకాశం ఉన్నంత వరకు వచ్చి డాడీకి సర్వీస్ చేసుకున్నాను హాస్పిటల్లో ఉన్నంతసేపు కూడా డాడీకి నేనే ఫీడ్ చేసేదాన్ని అదైతే చాలా విచారకరమైన రోజులని చెప్పుకోవచ్చు బట్ భగవంతుడికి మంచి వాళ్ళని త్వరగా తీసుకువెళ్ళిపోతాడు అన్న నానుడు ఉంది కదా సో అందుకే డాడీని త్వరగా తీసుకువెళ్ళడం జరిగింది అప్పటికి కూడా మా నాన్నగారిలో మేము నేర్చుకున్నది ఏంటి అంటే మనం అనారోగ్యంగా ఉన్నామా ఆరోగ్యంగా ఉన్నామన్నది కాదు మన దగ్గర ఎంత ఉన్నది అన్నది కాదు మన దగ్గర ఉన్న దాంట్లోనే అది ఓపిక అవని డబ్బులు అవని సమయం అవని అది ఇతరుల కోసం వెచ్చించండి అని చెప్పి మా నాన్నగారి దగ్గర మేము నేర్చుకున్నాము అదే తోవలోని మా పెద్దన్నయ్య మా చిన్నయ్య కూడా నడవడం జరుగుతున్నది ఇటువంటి తండ్రి కడుపున పుట్టారని మీరు అడిగారు కదా ఫస్ట్ మూవీకి మన ది గ్రేట్ లెజెండ్ ఎన్టీఆర్ గారి చేతుల మీద నాన్నగారు నంది అవార్డు పుచ్చుకున్నారు ఫస్ట్ మూవీ ఫస్ట్ హండ్రెడ్ హండ్రెడ్ డేస్ సక్సెస్ ఇది ఇంతకన్నా నాకు ఇంకా చెప్పడానికి మాటలు లేవు ఇలాంటి మంచి మూవీలోని డాడీ ఫస్ట్ నంది అవార్డు తీసుకున్నారు అది కూడా సినిమాల మీద ఇంట్రెస్ట్ కానీ అవగాహన కానీ ఏమాత్రం లేని వ్యక్తి ఫస్ట్ టైం ఫస్ట్ మూవీకి హండ్రెడ్ డేస్ ఫంక్షన్లో నంది అవార్డు పుచ్చుకున్నారు అంటే ఇంతకన్నా లెజెండ్రీ ఇంకా ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ సిక్స్టీ ఇయర్స్ డాడీకి షష్టి పూర్తి చేయాలి బట్ మా ఇంట్లో షష్టి పూర్తి అచ్చిరాదు అని చెప్పేసి డాడీ వద్దు అని చెప్పారు మనకి అలా వద్దు అని బట్ మా నలుగురికి ఏంటంటే మేము మీరు మాకు జన్మనిచ్చారు సో మేము దాని కృతజ్ఞతగా రుణం తీర్చుకోవాలి ఖచ్చితంగా అని మేము ప్లాన్ చేసాము ప్లాన్ చేసినప్పుడు డాడీ ఓకే అని చెప్పి యాక్సెప్ట్ చేయడం జరిగింది మా ప్లాన్ ఈ విధంగా ఉంటే మా నాన్నగారు ప్లాన్ నిజంగా మాకు తెలియలేదు ఎందుకు ఓకే చెప్పారు అన్నది స్టేజ్ మాకు సర్ప్రైజ్ చేశారు ఏంటి అంటే స్టేజ్ మీద అరవై సంవత్సరాల పుట్టినరోజు రోజు మా మదర్కి డాడీ సన్మానం చేశారు మేము అసలు అది నిజంగా అసలు కళ్ళ కూడా ఊహించలేదు ఈ విధంగా జరుగుతుంది అని ఆ రోజు మా అమ్మగారి కళ్ళల్లో చూసిన ఆనందము నిజంగా మాకైతే ఇప్పటికీ అవి మెమోరీస్గా ఉండిపోయాయి అవి టీలు మేము ఉన్నంత వరకు కూడా ఆనందం ఉంటుంది ఎందుకు అంటే ఏ ప్రతి భర్త అది ఏ భర్త అయినా సరే భార్య చేసిన కష్టాన్ని గుర్తిస్తే ఆ భార్యకి అది ఆనందం ఉంటుంది అది ఇంట్లో చిన్న పని నుంచి బయట చేస్తున్న పెద్ద పనుల వరకు కూడా జరిగి ఉండొచ్చు కాకపోతే ప్ర అందరూ ఎవరెవరో పొగుడుతారు అది ఆనందం అనిపించదు బట్ ఒక భర్త భార్యని పొగిడితే ఆనందానికి అవధులు ఉండవండి ఆర్టిస్ట్లు ఎవరైనా అందులోని ఆర్టిస్టులు వచ్చారు అది మనకి డాడీకి ఒక ఐదుగురు మిత్రులు ఉండేవారండి వీరభద్రరావు గారు సత్యానంద్ గారు అలాగా ఇంకో అమ్మ ఇంకొక ఇద్దరు అంకిల్స్కి కూడా మా నాన్నగారికి ఆ స్థితికి రావడానికి హెల్ప్ చేసిన ఐదుగురు వాళ్ళ ఐదుగురికి కూడా డాడీ అక్కడ స్టేజ్ మీద సన్మానం చేయడం జరిగింది నాన్నగారికి కళలన్నా కళాకారులన్నా చాలా ఇష్టమని మా బ్రదర్ చెప్పాడు అందులోని ఫస్ట్ నుంచి కూడా ఏ కళాకారులనైతే అయితే ఇష్టపడుతున్నారో తప్పిడుగుళ్ళు కోలాటం ఇవన్నీ కూడా ఒక త్రీ అవర్స్ ప్రోగ్రాం కింద అరేంజ్ చేసామండి మేమందరం కలిపి ఆ సర్ప్రైజ్ మేము మా నాన్నగారికి ఇస్తే మా నాన్నగారు అమ్మ కోసం సన్మానం చేసి సర్ప్రైజ్ ఇచ్చారు నిజంగా చాలా చాలా మెమొరబుల్ డే మాకు సో ఈ ఫ్రేమ్ అయితే మా నలుగురికి కూడా చాలా ఇష్టమైంది